శుభమస్తు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుక్రవారం నాడు ఎంత భక్తి శ్రద్ధ ఆసక్తితో మహాలక్ష్మిని ఉపాసన చేశామో అంతే భక్తితో శనివారం నాడు విశ్వవ్యాపకుడైనటువంటి ఆ భగవత్తత్వాన్ని, విష్ణు స్వరూపాన్ని శ్రీవేంకటేశ్వరుడిగా స్తోత్రం చెయ్యాలి అంటుంది, అర్చన చెయ్యాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ శనివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏకాదశి తిథి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. ఈ రోజున ఉపవాస వ్రతం శ్రేష్టం. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నటువంటి వారికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది అంటుంది విష్ణు సంబంధ పురాణ ప్రపంచ జ్ఞానమంతా కూడా. ఈరోజు జయ ఏకాదశి, జయం పొందాలి. ఎవరిపైన, దేనిపైన? మనపైన మనకే జయం కలగాలి. జిజ్ఞాసతో కూడుకున్న ఆలోచనలు కలిగిన పరిక్షణం జయం పొందగలుగుతాం. ఎలా విజయం పొందాలా అన్న ఆలోచన చేసిన తర్వాతనే విజయం సంప్రాప్తమవుతుంది. మనలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలపైన మనం విజయం పొందాలి. ఇంట గెలిచి రచ్చ గెలవండి అన్న ఆ సామెతలో ఉండే అంతరార్థం ఇదే. ఇంట గెలవడం అంటే ఇల్లాలినో భర్తనో పిల్లలనో హింస పెట్టి వారిపైన జయం పొందడం కాదు. ఇల్లంటే ఇక్కడ శరీరం. ఇది చాలా గొప్పది. శరీరం వైకుంఠం హృదయ నలిలం మాస సదనం. శరీరమే వైకుంఠము. ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సు, ఆత్మశక్తి, ఇది ఆ శ్రీమన్నారాయణమూర్తికి నివాస స్థానంగా కావాలి. నా మనస్సును ఆ శ్రీనివాసుని పాదపద్మాల వైపు మరల్చే ప్రయత్నం చెయ్యాలి. నాహంకర్త హరికర్త అన్న ఆలోచన మనం చేసే ప్రతి పని వెనకాతలా ఉండాలి. అటువంటి సంకల్పం చేసే నిమిత్తమే మాఘమాసంలోని శనివారాలు, ఏకాదశి ఉపవాసాలు. ఈ రోజున జయ ఏకాదశి. బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి కూడా ఆహారంగా తీసుకోరాదు అంటుంది సంప్రదాయం. ఎందుకని అంటే బియ్యమునకు చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు మనఃకారకుడు. మాతృభావనలు, ప్రేమ, అభిమానములు, లౌకికపరమైనటువంటి సంబంధాలు కలవాడు చంద్రుడు. ఉత్సాహంతో సంబంధాలని పెంపొందింపజేసేటటువంటి వాడు చంద్రుడు. సంబంధాలు అక్కరలేదు, అనుబంధాలు అక్కరలేదు, బంధాలన్నీ అశాశ్వతం. నిత్యమైన బంధం భగవంతుడితో ఉండేదే అన్న ఆలోచన మనలో పెరగాలి అంటే మనమంతా ఏకాదశి నాడు బియ్యంతో చేసిన పదార్థాలు భుజించరాదు అంటుంది సంప్రదాయ పౌరాణిక విజ్ఞాన ప్రపంచమంతా కూడా. ఎన్ని పురాణాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని వేదాలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని 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 ఏమి చెప్పినా కూడా అన్నింటి సూక్ష్మ మార్గం, ఉపదేశం, అంతరార్థం ఒకటే. ఆ అంతరార్థం ఏమిటి అంటే భగవంతుడు ఎక్కడ అన్వేషించడం, భగవంతుని ఉనికి తెలుసుకోవడం, ఆరాధించడం, ఆనందం పొందడం. భగవంతుడు లోననే ఉన్నాడు అని బోధించేటటువంటి పరమోత్తమమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఈ రోజున ఆహారం ఎందుకు తినొద్దన్నారు అంటే ఏకాదశి నాడు ఆహారం స్వీకరిస్తే ఇంద్రియాలు బలోపేతం అవుతాయి. కన్నులు అన్నింటినీ చూడాలి అని కోరుకుంటాయి. చెవులు వినకూడనివి, వినవలసినవి అన్నీ వింటూ ఉంటాయి. లౌకికంగా మెరిసేటటువంటి వాటి పట్లనే ఆకర్షణ మెండు, హెచ్చు. కనుక చెవులు, కన్నులు, నోరు, చర్మము, సర్వేంద్రియాలు లౌకిక విషయాల పట్ల వాంఛతో మురిగి, లిలీషతో తేలి మనల్ని భ్రష్టు మార్గం పట్టిస్తాయి. అలా కాకుండా ఇంద్రియాలని నిర్వీర్యం చేసి, ఇంద్రియాలను నిస్తేజం చేసి, ఇంద్రియాలకు శక్తి లేకుండా చేస్తే ఇంద్రియాధిష్టాత అయిన మనస్సు 11వది పరమాత్మ వైపు మరలుతుంది. నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురుసకుడ, నీవే అట్లాగున స్తోత్రం చేస్తుంది. నేను కాదు నీవే అన్న ఆలోచన అప్పుడు కలుగుతుంది. కనుకనే ఏకాదశి నాడు ఉపవాసం అంటుంది సంప్రదాయం. మాఘశుద్ధ ఏకాదశి జయ ఏకాదశి. ఈ రోజున ఏకాదశి వ్రతం పాటిద్దాం. చేత కాని పక్షంలో నువ్వులు బెల్లము కలిపిన ఉండలు, పళ్ళు, పెసరపప్పు బియ్యము కలిపి అత్తెసరు, ఇలాగున శరీర ధర్మాన్ని అనుసరించి
ఔషధ సేవనం చేసే వారంతా స్వీకరించవచ్చు అని మనకు వాయుపురాణం మినహాయింపును కూడా సూచిస్తుంది. కనుక శారీరక ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రతాలను పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం, ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.